అసలు ఈ ప్రపంచంలో కోపమే లేదు కోపం మనుషుల బుర్రలో వారి వారి బుర్రల్లో ఉంది లోకంలో కోపం అనేది విడిగా లేనే లేదు అంతేగా మీలో కోపం ఉంది అతనిలో కోపం ఉంది అలా మీరిప్పుడు కోపంగా ఉన్నారా థ్యాంక్ యూ ఎప్పుడు మీరు కోపంగా లేరు అంటే ఈ హాల్లో కోపం అనేది లేది అవునా కానీ మీరు కోపం తెచ్చుకోగలరు మీరు అలా కాగలరు ఇప్పుడు ఈ హాల్లో కోపం లేదు కానీ మీరు దాన్ని తెచ్చుకోగలరు కాబట్టి ఈ ఒక్క విషయం మనం తెలుసుకోవాలి కోపం అనేది లేదని మనం జీవశక్తిగా పిలిచేదాన్ని జీవాన్ని మనం కోపంగా మార్చుకోగలమని దీన్నే ప్రేమగా మార్చుకోగలం దయగా మార్చుకోగలం చిరాగ్గా మార్చుకోగలం దీన్ని డిప్రెషన్గా మార్చుకోగలం మీకు నచ్చినట్టుగా దాన్ని మార్చుకోవచ్చు ఆ ఎంపిక మీ చేతుల్లోనే ఉంది మీకు గనక చాయిస్ ఉంటే నిజంగా మిమ్మల్ని ఎంచుకోనిస్తే ఖచ్చితంగా మీరు ఆహ్లాదకరమైనదే కోరుకునేవారు ఏది సంతోషం ఇస్తుందో అదే సాధారణంగా మనుషులు ప్రేమ సంతోషం ప్రశాంతత గురించి మాట్లాడతారు ఎందుకంటే అవి వారి జీవితంలో అన్నిటికంటే ఆహ్లాదకరమైన విషయాలని వారికి తెలుసు మీకు మిమ్మల్ని మీరు ఎలా ఉంచుకోవాలనే ఛాయిస్ ఉంటే మీరు ఆహ్లాదాన్ని కోరుకుంటారా లేక విచారాన్న ఆహ్లాదాన్నే ఇందులో ఏ సందేహం లేదు అవునా కదా ఇఫ్ ఐ ఆస్క్ యు డూ యూ వాంట్ టు లివ్ ఇన్ ప్లెజెంట్ అట్మాస్ఫియర్స్ ఆర్ అన్‌ప్లెజెంట్ అట్మాస్ఫియర్స్ ప్లెజెంట్నెస్ మీ బుర్రలో ఆహ్లాదం కావాలా విచారమా అని అడిగినా అదే చెప్తారు మీ శరీరంలో ఆహ్లాదం కావాలా వద్దా అంటే కూడా అదే కావాలంటారు నిరంతరం మీరు కోరుకునేది అదే మీరే చూడండి మీరు డబ్బులు దేవుడు ఆస్తులు ఇలా ఏదైనా కోరుకోవచ్చు కానీ మీరు నిజానికి కోరుకుంటోంది మీ శారీరక మీ మానసిక మీ భావోద్వేగాల మీ శక్తిలో ఆహ్లాదమే ఇదే మీరు కోరుకునేది లేదు నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను అంటున్నారంటే ఎవరో మీకు చెప్పుంటారు మీరు దేవుణ్ణి కోరుకుంటే మీకు పరమానందం కలుగుతుందని లేదు నేను స్వర్గానికి వెళ్ళాలి అనుకున్నారనుకోండి ఎవరో చెప్పుంటారు మీకు అక్కడ ఇంతకన్నా ఆహ్లాదం ఉంటుందని అందుకే అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు లేదా మీ జీవితాన్ని నరకం చేసుకుని ఉండుంటారు ప్రాథమికంగా మీరు ఆహ్లాదం కోరుకుంటున్నారు అవునా ఈ శాస్త్రవేత్త ఇందాక ఎమర్సన్ అనే మాట మాట్లాడుతూ బ్రహ్మ అనే అర్థం వచ్చేలా మాట్లాడారు ఆయన ఒక పదం కోసం వెతికారు పేరు పెట్టాలనే ఉద్దేశంతో ఆయన మెదళ్ళలో ఉన్న క్యానబిస్ గ్రాహక కేంద్రాలు అందుకనే ఆ రసాయనానికి పెట్టడానికి ఆయన ఒక వైవిధ్యమైన పేరు పెట్టాలనుకున్నారు దానికోసం ఈ భూమి మీదున్న ప్రతి గ్రంథాన్ని చదివేశారు మన దేశపు గ్రంథాల్లో తప్పితే ప్రపంచంలోని ఏ గ్రంథంలోనూ పరమానందం తాదాత్మ్యత గురించిన ప్రస్తావన లేదు అందరూ మోక్షం గురించి మాట్లాడతారు మీ పాపాలను కడిగేసుకోవటం గురించి మాట్లాడతారు మహా అయితే శాంతి అంటారు ఎవరు పరమానందం గురించి తాదాత్మ్యత గురించి మాట్లాడరు కాబట్టి ఆయన మన శరీరంలో పుట్టే ఈ రసాయనాన్ని ఆనందమైడ్ అని పిలిచేవారు మీకు ఆనందం తెలుసుగా అలాగే ఆనందమైడ్ కాబట్టి మనలో ఉన్న క్యాన్వస్ గ్రహ కేంద్రాలు ఆనందమైడ్ గ్రహించడానికి గ్రహించటానికి ఎదురు చూస్తాయి మీరు ఈ వ్యవస్థలో మీరు ఎంత ఆనందమైడ్ని తయారు చేస్తే మీరు అంత పరమానందంతో ఉంటారు అది ఎవరూ తీసుకోలేనిది మీరు దాన్నే ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటే మీరు వ్యసన మారుతారు కానీ మీరు కనుక మీ ఆనందమైడ్ని మీరే తయారు చేసుకుంటే మీరు పరమానందంగా ఉంటారు మీరు పరమానందంతో ఉంటే మీకు కోపం వస్తుందా రాదు కోపం మీలోని జీవం కోపం రూపంలో వ్యక్తమయ్యేది ఈ జీవం ఆనందంగా లేనప్పుడే అంతేనా ఇది ఎప్పుడు ప్రతిక్షణం ఆనందంతో ఉంటే కోపం రావటం దాన్ని తగ్గించుకోవటం దాన్ని అదుపులో ఉంచుకోవటం అనే ప్రశ్నే మీలో తలెత్తదు మనకి అవసరమైంది ఏమిటంటే ప్రపంచంలో కొన్ని పరిస్థితుల వల్ల కోపం రావచ్చు దాన్ని కాదనటం లేదు కానీ మీరు ఒకదాన్ని సరిచేస్తే ఇంకోటి పుట్టుకొస్తూ ఉంటుంది మీ కుటుంబంలోనే మీ పరిస్థితుల్లోనే చాలా చిన్న విషయానికే మనుషులకు కోపం రావట్లా పెద్ద విషయాలు కూడా కావవి మరణ సమస్యలు కావవి మీ ఇంట్లో జరిగే చిన్న విషయం మీలోనో మీ కుటుంబ సభ్యుల్లోనో కోపం నింపట్లేదు అవునా కాదా కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతేనే మనకి కోపం పోతుందని కాదర్థం ముందుగా మనం గనక ఆనందంగా హాయిగా ఉండే విధానాల్ని పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పితే బాగుంటుంది మనం అసలు దీన్ని పట్టించుకోలేదు మానవ జాతిగా మనం మన పిల్లల్ని ఆనందంగా మార్చటానికి ప్రయత్నించలేదు వాళ్ళు ఆనందంతో కేరింతలు కొడితే ఇంట్లో పెద్దవాళ్ళు వెళ్లి నోర్మొయ్ అంతెడతారు మనం ఆనందాన్ని ఉత్సాహాన్ని మన జీవితాల్లో ప్రోత్సహించలేదు మనుషులు కనుక ఇంకాస్త ఆనందంతో ఉంటే అసలు కోపాన్ని నియంత్రించుకోవటం గురించి మాట్లాడాలా అసలు అది రాదు అవునా మనకి ఆనందకరమైన మతాలు కావాలి ఆనందకరమైన రాజకీయాలు కావాలి ఆనందకరమైన ఆర్థిక విధానం కావాలి మనం మన జీవితంలో అన్ని స్థాయిల్లో ఆనందం అనే ఆ అంశం తీసుకురావాలి దాన్ని వీలున్నన్ని మార్గాల్లో మన జీవితాల్లోకి తీసుకొచ్చి మన వ్యవస్థను ఆనందంగా ఉంచటానికి మార్గాలు వేసుకోకపోతే మీరు చూపించే ఆనందం ఒక నకిలీ లక్షణం అయిపోతుంది లేదా మీరు చేసే ఒక వృధా ప్రయత్నం అవుతుంది మీరు కనుక మీ వ్యవస్థలో అవసరమైనన్ని ఆనంద తయారు చేస్తుంటే మీరు ఆనందంగా ఉంటారు అవునా కదా నేను కోట్ల మందిని చూపించగలను వాళ్ళకి మేము అవసరమైనంత ఆనందమైడ్ని వ్యవస్థలో ఎలా తయారు చేసుకోవాలో నేర్పాం ఏ కారణం లేకుండానే వాళ్ళు ఆనందంగా ఉంటారు అందరూ అనుకుంటారు వాళ్ళు ఆనందంగా అయిపోతే వాళ్ళు దేనికి పనికిరారేమోనని అలా కాదు మీ జీవితాన్ని చూసి చెప్పండి మీరు ఆనందంగా ఉన్న ఒక రోజున మీరు ఎక్కువ పని చేయాలనుకుంటారా లేక బాధగా ఉన్న రోజున ఎక్కువ పని చేయాలనుకుంటారా మీరు ఆనందంగా ఉన్నప్పుడు మీరు ఇష్టంతో ఎక్కువ పని చేయాలనుకుంటారు మీరు బాధగా ఉన్నప్పుడు మీరు బలవంతంగా జీవితం ఏడ్చాలి మీరు ఆనందంగా ఉన్నప్పుడు ఉదారంగా ఉంటారు ప్రేమగా ఉంటారు మృదువుగా ఉంటారు తెలివితో ఉంటారు అన్నీ ఉంటాయి అదే వ్యక్తి బాధతో ఉన్నప్పుడు చూస్తే ఎంతో ఘోరంగా కనిపిస్తాడు మనిషి ఆనందంతో ఉన్నప్పుడు ఎంతో అద్భుతమైన వ్యక్తిగా ఉంటాడు అదే వ్యక్తి బాధతో ఉన్నప్పుడు చూస్తే ఎంతో ఘోరంగా కనిపిస్తాడు ఇది అందరి విషయంలో ఇలానే ఉంటుంది అవునా కదా